తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. ఇంట్లోంచి బయటకు వచ్చిన పద్మిని 4-5 వీధుల తర్వాత అక్కడున్న జనసంచారాలు లేని ఫోన్ ఉన్నటువంటి షాపును చూసుకుని ఆ షాప్లోకి వెళ్ళి వాళ్ళు ఎంత డబ్బు తీసుకుంటారో కనుక్కొని ఆ తర్వాత స్వయంగా తన ఇంటికి అంత దూరంలో ఉన్నటువంటి తండ్రికి ఇన్నాళ్ళ తర్వాత ఫోన్ చేసింది. మధుసూదన్ రావు ఇంటిలోనే ఉన్నాడు. తనే లైన్లోకి వచ్చాడు. నేను డాడీ, పద్మిని నీ పప్పిని ఆనందం పట్టలేక అరిచినట్టే చెప్పింది పద్మిని. పప్పి? మధుసూదన్ రావు గొంతు అంతకన్నా పెగలేదు. నేనే డాడీ నీ పప్పిని. నీకు నమ్మకం కలగడం లేదా? స్వయంగా నేనే ఫోన్ చేస్తున్నాను. మమ్మీ ఎలా ఉంది డాడీ? మీరు ఎలా ఉన్నారు? ప్రవాహన్న ప్రశ్నల వర్షం కురిపించింది పద్మిని. అప్పటికి మధుసూదన్ రావు తీరుకున్నాడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు పప్పి? కనీసం ఫోన్ చేయాలన్న ఇది కూడా నీకు లేకపోయిందా? మీ మమ్మీ నిద్రాహారాలు మని నీ కోసం కలవరిస్తూ మంచం తీయటం లేదు. ఏదో ఒకరోజు మన పప్పి కబురు చేస్తుంది అంటూ నేనే ధైర్యం చెప్తున్నాను. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నీకోసం గాలించని చోటు లేదు. మధ్యలో పద్మిని అనుకుని, నా కోసం గాలించారా డాడీ? పేపర్లు తిరిగేశాను, నా ఫోటో ఎక్కడా కనబడలేదు. టీవీలో చెప్తారేమో అనుకున్నాను, అదీ చేయలేదు. మరి ఎలా తెలుసుకోవాలనుకున్నారు నా ఆచూకీ? నువ్వేం మాలేదు పప్పి, భారంగా నుట్టూర్చాడు మధుసూదన్ రావు. మీకు తెలియదు డాడీ, నేను చాలా మారాను. మీరే చూశారుగా, నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను. నేనున్న ఇంటి అడ్రస్ ఇస్తున్నాను. మీరు మమ్మీ రేపు రాత్రిలోగా అక్కడికి వచ్చేయండి అన్నట్టు బక్కస్ ఇంకా సమ్మె చేస్తున్నారా, నిర్మించారా అడిగిందామె. నీవు మాయమైన మొన్నటి నుంచే వర్కర్స్ సమ్మె విరమించుకున్నారు. అందరూ పనులకు వస్తున్నారు. వర్కర్స్ని పెడదోవ పట్టించిన సూరిబాబు లాంటి 4 చోటా లీడర్స్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. అవన్నీ వివరంగా తర్వాత మాట్లాడుకుందాం. నా కోసం వెతికించలేదా డాడీ అని అన్నీ అడిగే తీరులో, నా మీద నీకు ప్రేమ లేదా డాడీ అన్నట్టు తోచింది. తల్లిదండ్రులు పిల్లల మీద చూపే ప్రేమకి కొలమానం ఉండదు. రహస్యంగా పోలీస్ ఎంక్వైరీ స్పెషల్ సిఐడీలని నిన్ను వెతకడానికి నా పలుకుబడి డబ్బు ఉపయోగించి దేశం నలుమూలలా పంపించాను. పేపర్లో ఫోటో వేయించాలన్న విషయం తండ్రి తనని మెత్తమెత్తగా మందలిస్తున్నాడని పద్మిని ప్రియదర్శిని బాగానే గ్రహించింది. మమ్మీతో మాట్లాడతాను. మమ్మీని ఫోన్ దగ్గర పిలవండి డాడీ అంది. మధుసూదన్ రావు అవతల నిట్టూర్పు విడిచిరినట్టుగా అన్నాడు. ఆ నిట్టూర్పు తాలూకా ధ్వని చాలా చక్కగా ఫోన్లో పద్మినికి వినిపించింది. ఈ తప్ప లైన్లోకి పూర్ణిమదే వచ్చింది. ముందుగా ఆమె మాట మాత్రం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు పప్పి అంటూ బోరుమంది, సారీ మమ్మీ, ఏం జరిగిందో మీకు తెలియదు. జరిగిందంతా చెప్తే మీరు కోపడరు. బుగ్గుమూతి పెట్టుకుని మాట్లాడింది పద్మిని. తల్లి తండ్రితో మరికొద్దిసేపు మాట్లాడి శంకరరావు ఇంటి అడ్రస్ చాలా వివరంగా ఇచ్చి ఫోన్ పెట్టేసింది పద్మిని. షాప్ నుంచి బయటకు వచ్చి చాలా ఆనందంతో ఆలోచిస్తూ గాల్లో తేలుతున్నట్టే నడుస్తూ ఇంటికి బయలుదేరింది పద్మిని. ఆమె పక్క వీధిలోకి వచ్చేసరికి అక్కడంత జనసంచారం లేదు. చాలా స్పీడ్గా ఆటో ఒకటి పద్మిని రాసుకుంటూ వెళ్ళి సడన్ బ్రేక్తోటి గజం ముందుకెళ్ళిపోయి ఆగింది. రోడ్డు వారుగా నేను నడుస్తుంటే కళ్ళు కనబడటం లేదా? ఆటో నడవటం రాదా అంటూ పోట్లాడటానికి ఆటో దగ్గరికి వెళ్ళింది ఆమె. ఆటోలోకి తొంగి చూస్తూ పద్మిని మాట్లాడిగే లోపల ఆటో వెనక సీట్లో కూర్చున్నటువంటి తమ కథను పద్మినిని చాలా స్పీడ్గా బలంగా ఆటోలోకి లాగేశాడు. అలా లాగిస్తూనే కచ్చిఫ్ని ముక్కుకి అడిగి పెట్టాడు. కచ్చిఫ్ ద్వారా ఏదో మత్తు మందు వాసన పద్మిని ముక్కులోకి శాంతం వెళ్ళకముందే ఆమెకి తెలివి తప్పిపోయింది. ఆటో వెనక సీట్లో ఉన్న వ్యక్తి ఆమెని ఎప్పుడైతే లోపలికి లాగాడో ఆ క్షణాన్ని ఆటో శరవేగంతో బయలుదేరింది. ఆమెను ఆటోలోకి లాగిన దృశ్యం ఎవ్వరూ చూడలేదు. ఒకవేళ చూసినా అప్పటికప్పుడు ఎవ్వరూ ఏమి చేసేది లేదు. అంత స్పీడ్గా ఆటో వెళ్ళిపోయింది. పద్మిని ప్రియదర్శిని ఈ తప తెలివి తక్కువగా కాకుండా అనుకోని విధంగా ప్రమాదంలో పడింది. ఆటో 1/2 ప్రయాణం చేసి ఊరు చివరికి చేరింది. అక్కడ ఆటోలోంచి పద్మిని ప్రియదర్శిని చిన్న కారులోకి మార్చడం జరిగింది. అప్పటికి కూడా ఆమెకి తెలివి రాలేదు. ఆమెను ఎక్కించుకున్న కారు శరవేగంగా మరో మార్గాన ఊరు దాటింది. నేను ఎక్కడున్నాను? పద్మిని ప్రియదర్శిని అప్పుడే కళ్ళు తెరిచి అడిగిన మాటకి, ఇక్కడే నా దగ్గర ఉన్నావు అన్న సమాధానం చిద్విలాస స్వరంతో వినబడింది. పద్మిని ఠక్కున లేచి కూర్చుని చుట్టూతా చూసింది. విశాలమైన ఏసీ రూము. ఓ మూలగా భయం భయంగా చూస్తూ బిక్కచచ్చిపోయి ఉదయం నుంచుని ఉన్నారు 10 అమ్మాయిలు. ఎదురుగా సోఫాలో నాగేంద్రం వేషంలో ఏమీ మార్పు లేదు. సిగరెట్కి సిగరెట్ ముట్టించి తాగుతూనే ఉన్నాడు. ఇది వరకు తల ఉంచుకుని ఉండేవాడు. కనబడితే చాలు ముఖం టక్కున తిప్పేసుకునేవాడు. ఇప్పుడు అలా కాదు. వంకర నవ్వు,
క్రూరంగా హేళనగా చూస్తున్న పులికళ్ళు. ఒకటో నెంబర్ వేటగాడిలా ఉన్నాడు. నాగేంద్రం మంచివాడు కాదని మొదటి నుంచి పద్మినికి అనిపిస్తూనే ఉండేది. నాగేంద్రం అన్నంత దూరంగా ఉండగానే ఎలర్జీ మొదలయ్యేది పద్మినికి. ఆనాడు ఏ వంకర చూపులు చూడకపోయినా నాగేంద్రం మీద సదభిప్రాయం ఏర్పడలేదు పద్మినికి. ఈరోజు అది అక్షరాలా నిజమైంది. ఏమిటి మోసం? పులిలా గాండిస్తూ అడిగింది పద్మిని. చూడు శివంగి, నీ వల అర్చినా లాభం లేదు, కడవల కొద్దీ కన్నీరు కాచినా లాభం లేదు. నాగేంద్ర నవ్వుతూ అన్నాడు, నేను మొదట చూసినప్పుడే అనుకున్నాను నువ్వు ఉత్త మోసగాడివని, మేకతోలు కప్పుకున్న పులివని. ఆడదాని ముఖం చూడను, ప్రతి ఆడది తల్లి చెల్లి అంటూ గదోముఖానికి మాటలొకటి. పద్మిని ప్రియదర్శనికి అర్థమైంది తను చాలా ప్రమాదంలో పడ్డానని. అలా అని ఏమీ భయపడలేదు. బరస పెట్టి మాటలతో కడిగేస్తూ తిట్లతో తూర్పారు పడుతోంది నాగేంద్రాన్ని. నీవు అలా తిడుతుంటే నా మనసుకి మీ మృదువైన చేతులతో వెన్నపూస రాసినట్టుంది. ఏమన్నా ప్రతి ఆడదానిలోనూ తల్లిని చెల్లిని చూస్తానన్నా? ఎస్. ఆ మాటలో అబద్ధం ఏమీ లేదే. తల్లైనా చెల్లైనా మరో మల్లైనా నా దృష్టిలో ఆడది అంటే మగవాడు అనుభవించడానికి పుట్టినటువంటి అధమస్తపు జీవి. సరేనా అంటూ ఎకసెక్కంగా చెప్పాడు నాగేంద్రం. చి, నీవసలు ఓ అమ్మకి అబ్బకి పుట్టినవాడివేనా? శుభ్రంగా ఒక అమ్మకి పుట్టినవాడిని, ఎందరబ్బలు అన్నదే నాకు తెలియదు. మా అమ్మని ఓసారి అడిగాను, అమ్మ అమ్మ నీవు ఎందరి అని అడిగాను. అప్పుడు మా అమ్మ అంది కదా, ఒరే కొడకా అని సమాధానం చెప్పింది. అది ఆడది కాదు. పద్మిని మాడి మసైపోయేలాగా నాగేంద్రాన్ని చూస్తుంది. మరి నేను పుట్టా కదా, గదవనం ఒకటి నవ్వుతూ వెటకారంగా జవాబిచ్చాడు అతను. నాగేంద్రం రెండు ముఖాల మనిషి. లోకం దృష్టిలో స్త్రీ ముఖం చూడని మితభాషి. చాటుగా స్త్రీముఖం ఏమిటి, దేహాన్ని చీల్చి సమస్తం చూడగలవాడు. అంతేకాదు చాటుగా మాటకి మాట చండాలానికే పరమ చండాలంగా అనిపించేలాగా మాట్లాడగల రెండు నాకల మనిషి. నాగేంద్రం మాట్లాడుతుండగా ఇద్దరు మగాళ్ళు రూమ్లోకి వచ్చారు. పక్కా గూండాలాగా ఉన్నారు. చోటా బాస్ అంటూ ఇంగ్లీషు హిందీ కలిపి కొట్టి సలాం చేస్తున్నారు. ఊ డాక్టర్ అమ్మ ఏమందిరా బచ్చాలు? నాగేంద్రం విలాసంగా కాళ్ళు ఊపుతూ తన మాకు నవ్వు ఒకటి నవ్వుతూ అడిగాడు. ఈ అమ్మాయిలందరినీ డాక్టర్మ పరీక్ష చేసింది. ఇందులో ఒక పిల్ల తప్ప అందరూ కన్యలేనట. ఇంతవరకు ఏ మగాడు చెయ్యి వేయలేదట చోటా బాస్. అలా ఎందుకు అనుకోవాలిరా బచ్చా, మనకి డబ్బు చేయడం కోసం వీళ్ళే ఏ మగాడిని దగ్గరికి రానివ్వలేదేమో. సరే, మనం పట్టిన ఈ పిట్టలు పరిశుద్ధ ఆత్మలు కలవారు. వీరిలో చెడినటువంటి కన్యకామణి ఎవర్రా చూపించు. నాగేంద్రం ఆడపిల్లల వైపు చూస్తూ అడిగాడు. ఒకడేళ్ళి వాళ్ళల్లో ఒక అమ్మాయిని జడపట్టుకుని లాక్కొచ్చాడు. నాగేంద్రం ముందు నుంచో పెట్టాడు. ఇదా, దీని మీద డబ్బు ఎక్కువ వస్తుందని అంచనా వేశానే. దీన్ని పట్టడానికి కాస్త ఇబ్బంది అయింది, ఖర్చు అయింది, ఇదేమో చెడు ఊరుకుంది. ఏమే దమ్ అంటూ నీకే చెడాలనిపించిందా, ఎవడన్నా చెడిపాడా? బల్గర్ లాంగ్వేజ్ వాడుతూ నాగేంద్రం మాట్లాడుతూ ఉంటే ఆ పిల్ల తలదించేసుకుంది కానీ పెద్ద విప్పలేదు. బచ్చాలు, దీన్ని తీసుకెళ్ళి మన వాళ్ళకి ఆహారంగా ఇవ్వండి. మిగతా వాణి జాగ్రత్తగా ప్యాక్ చేయండి, విమానం ఎక్కించేద్దాం. ఈ ముఖాలు ఎప్పుడు విమానం ఎక్కి ఉండరు, షేక్ భాయ్లని చూసి ఉండరు. వారితో అని అమ్మాయిల వైపు తిరిగి షేకుల చేతుల్లో పడంగానే మీ షేపులు మారిపోతాయి. హాహాహా అంటూ వికటంగా నవ్వాడు నాగేంద్రం. వాళ్ళు ఏడవడం తప్ప ఎదురు తిరిగే ప్రయత్నం చేయలేదు. అంత క్రితం ఏం జరిగిందో మరి బాగా భయపడిపోయి ఉన్నారు. చోటా బాస్, ఈ పిల్లను కూడా పంపిస్తే డాక్టర్ అమ్మ పరీక్ష చేసి వెళ్ళిపోతుంది అన్నాడు ఒక గుండ. అక్కర్లేదు, దీన్ని నేను పరీక్ష చేస్తాను. బాస్చా అంటూ తిడుతూ మీద పడి నాలుక కళ్ళు తన వాడిగోళ్లతోటి పీగుదామని నాగేంద్రం మీదకి ఆడపులిలా దూకపోయింది పద్మిని. ఇద్దరి గుండాల్లో ఒకడు ఒక్కంగలో ముందుకొచ్చి పద్మిని ప్రియదర్శిని రెక్కని గట్టిగా పట్టేశాడు. పద్మినికి చెయ్యి విరిగి కింద పడినంత పని అయింది. ఏ నిమిషాన ఎవరు ఎలా ప్రవర్తిస్తారో గూండాలకి బాగా తెలుస్తుంది. వారి అనుభవం అలాంటిది. ఈ పిల్లని మీరు ఉంచేసుకుంటే బడాబాస్కి కోపం వస్తుందేమో చోటా బాస్, ఆలోచించారా? ఇది చెడిపోయిన సరుకేనని చెప్పేసేయండి. నేను ఇలా చెప్పానని డాక్టర్ అమ్మకు చెప్పి డబ్బు ఇచ్చి పంపించేయండి. ఎక్కువ డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నది. పెదవి విప్పితే నులకతాడు దెబ్బనంతో మూతి కుట్టేస్తానని చెప్పు. అతసలు డాక్టరే చదవలేదు, ఆయమ్మగా ఉండి ఆ తర్వాత నర్సుగా ఉండి దొంగ సర్టిఫికెట్లతోటి డాక్టర్ బోర్డు తగిలించుకుని అభాషణల మీద అభాషణలు చేస్తూ సుఖరోగాల్ని సుఖంగా తగ్గిస్తూ సంపాదించేదిగాక మన దగ్గర కూడా బోరెడు గుంజుతోంది. దీని బతుకు ఎవరికి తెలియదు, వెళ్ళండి.
వీళ్ళని కూడా తీసుకుని వెళ్ళండి, నాగన్న పిచ్చి కోపంతో అరుస్తూ చెప్పాడు. అందరినీ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. చూడు పిల్ల, ఇప్పుడు నిన్నేమీ రేపు మాపులు చేయటం లేదు. బిజినెస్ వ్యవహారంలో 2 రోజుల పాటు నేను బయటకు వెళ్ళిపోవాలి. రాగానే నీ విషయం చూసుకుంటానే. అందాక బుద్ధిమంతురాల్లాగా ఈ ఏసీ రూమ్లో చల్లగా విశ్రాంతి తీసుకుంటూ ఉండు. మా వాళ్ళు నీకు కాఫీ, టిఫిను, భోజనం సర్వ సదుపాయాలు సమకూరుస్తారు. తింగర పనులు చేయాలని చూడకు. మా వాళ్ళు సామాన్యులు గారు, నీకు తిక్క తిన్నగా కుదిరేలా ఏం చేయాలో అదే చేస్తారు. బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరించి నాగన్న బయటకు వెళ్ళిపోయాడు. విలన్ స్థావరంలో హీరోయిన్ బందీ అయితే పారిపోవడానికి తప్పించుకోవడానికి సినిమాలో అయితే హీరోయిన్ ఏం చేస్తుంది, నవలల్లో అయితే కథానాయకి ఏం చేస్తుంది అని ఆలోచిస్తూ ఉండిపోయింది పద్మిని ప్రియదర్శిని. తను కనబడకపోతే ఇటు శంకర్రావు పార్వతమ్మకి పెద్ద షాక్, అటు తల్లి తండ్రికి మరో పెద్ద షాక్ అని కానీ తనెంత ప్రమాదాలను చిక్కుకున్నానని కానీ పద్మిని ఆలోచించడం లేదు. ఇది ఒకనొక సెకండ్ స్పెషాలిటీ ఏమో ఈ ముద్దుగుమ్మ విషయంలో. ఏసీ రూమ్లో 2 రోజులు ఉన్నటువంటి పద్మిని ప్రియదర్శినికి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే ఆలోచనలు, దిక్కుమాల పథకాలు చాలానే వచ్చాయి. ఎన్నో ప్లాన్లు వేసుకుంది, అవి పారుతాయో లేదో కూడా తెలియదు. పద్మిని తాను బందీనయ్యానని పిరికిగా ఏడుస్తూ కూర్చోలేదు. అసలు ఎందుకు ఏడవాలి? ఏడిస్తే పనులు అవుతాయా? ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏడిస్తే పనులు అస్సలు అవ్వవు. అందుకే తీరుబడిగా విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళు పంపించే కాఫీ, టిఫిను, భోజనం చక్కగా అరిగిస్తూ ఉపాయాల మీద ఉపాయాలు ఆలోచించింది. అన్నిటికన్నా ఒక ఉపాయం చాలా నచ్చింది పద్మినికి. రోజు ఏసీ రూమ్లోకి ఒక చేతిలో రివాల్వర్ పుచ్చుకొని మరో చేతిలో కాఫీ, టిఫిను తీసుకొని ఒక్కగుండాగానే వస్తాడు. ఉదయం టీ, టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అన్నీ వాడే తీసుకొచ్చి ఇచ్చి వెళ్తుంటాడు. పద్మిని పలకరించినా వాడు చస్తే పలికేవాడు కాదు. ఒక చేతిలో రివాల్వర్ని సూటిగా పద్మిని వేపే గురిపెట్టి మరో చేతిలో తాను తెచ్చినవి అక్కడ పెట్టి వెంటనే వెళ్ళిపోయేవాడు. అది ఏసీ రూమ్ కావడం వల్ల అరిచి గీ పెట్టినా బయటకి ఒక్క మాట వినబడదని పద్మినికి తెలుసు. ఏదన్నా ఆయుధం దొరుకుతుందేమోనని అంత పెద్ద రూమ్లో అంగుళం అంగుళం గాలించింది. ఆయుధం కాదు కదా, చిన్న స్కేలు ముక్క కూడా దొరకలేదు. కానీ తెగిపోయిన ఎలక్ట్రిక్ వైర్లు 3 మీటర్ల పొడుగుది, చుట్టు చుట్టి ఆ పక్కనే పడేసి ఉన్నది కనిపించింది. దానిని చూడగానే పద్మిని కళ్ళు చమక్కమన మెరిశాయి. ఈ ఒక్కరోజు దాటితే నాగన్న వస్తాడు. నాగన్న వస్తే తను తప్పించుకుని పారిపోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ పని కూడా కష్టమే. అయినా కాస్త ధైర్యం చేసి ఈ ఉపాయం పారుతుందేమో చూడాలి అనుకుంది పద్మిని. ఎలక్ట్రిక్ వైర్ని 3 అంగుళాల వరకు పైనన్నటువంటి ప్లాస్టిక్ని వడ్డీతోటి లాగి తొలగించింది. ఇప్పుడు తొలగించిన భాగాన ఉత్త రాగి వైర్లు కనబడుతున్నాయి. ఎలక్ట్రిక్ వైర్కి 2 వైపు అంగుళం వరకు వైరు పైన ప్లాస్టిక్ని తొలగించేసింది. తలుపు పక్కగానే కాస్త దూరంలో స్విచ్ బోర్డు ఉంది. ప్లగ్ దూచేటంతలో వైర్ని పోనిచ్చి వాకిలికి కాస్త దూరంగా 2 వైపున నేల మీద పెట్టి ఉంచింది. ఇప్పుడు ఆ వైర్లోంచి కరెంట్ పాస్ అవుతోంది. కర్మకాలి ఎవరన్నా దాని మీద కాలు వేస్తే షాక్ తగిలి ఎగిరి అల్లంత దూరాన పట్టమో చావటమో జరుగుతుంది. అవతలి వాడి చావు గురించి పద్మినికి ఇప్పుడు పట్టలేదు. తాను ఇక్కడి నుంచి పారిపోవాలంటే ఇంతకు మించి ఉపాయం లేదు. పద్మిని ప్రాణాలకు తెగించి ఈ పని చేసింది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మాత్రం తెలియదు. రోజు రూమ్లోకి టిఫిను, భోజనం తెచ్చేవాడు కాళ్ళకు చెప్పులు వేసుకున్నాడు. కర్మగాలి చెప్పులు వేసుకుని ఉంటే పద్మిని ప్లాన్ ఫలించకపోవచ్చు కూడా. వాడు ఆ వైర్ తొక్కకపోయినా పథకం పారదు. సాయంత్రం 4 గంటలు దాటుతోంది. టీ, టిఫిన్ తీసుకుని గూండాగాడు లోపలికి వచ్చే వేళ అయింది. ఆ వైర్కి 6 అడుగుల దూరంలో పద్మిని ప్రియదర్శిని కాళ్ళు చేతులు అస్తవ్యస్తంగా వేలాడేసి చచ్చిపోయిన ఫోజులో తెల్ల కళ్ళు వేసుకుని పడుకుంది. ఆ స్థితిలో ఉన్న పద్మినిని చూస్తే ఎవరైనా సరే ఆ పిల్లకి ఏదో ప్రమాదానికి లోనైంది అనుకుంటారు. కాసేపు పడుకోగానే పద్మినికి కాళ్ళు చేతులు కళ్ళు మెడ అన్నీ నొప్పి పెట్టాయి. చచ్చు కదవా, ఇంకా రాడే, వాడు చేసే ఆలస్యం కాదు కానీ ఇక్కడ నేను చచ్చిపోతున్నాను, విసుక్కుంటా అనుకుంది పద్మిని. అలా అనుకున్న సరిగ్గా నిమిషానికి ఏసీ రూమ్ తలుపు తెచ్చుకుంది. రివాల్వర్ని సూటిగా ఒక చేతిలో పట్టుకుని 2 చేతిలో కాఫీ, టిఫిన్ ఉన్నటువంటి ట్రే తీసుకుని గుండాగా లోపలికి వచ్చాడు. వస్తూనే పద్మిని పడిపోయి ఉండడం చూశాడు. ఏ ఏమైంది అంటూ కింద చూసుకోకుండా ఆదుర్దాగా ముందుకొచ్చాడు. ఆ రావటం రావటం వాడి కర్మ కాలి పద్మిని అదృష్టం ఫలించి ఎలక్ట్రిక్ వైర్ మీద కాలేయడం జరిగింది. అంతే, వాడు చావలేదు కానీ షాక్ కొట్టడం వలన ఓ వెర్రికేక వేసి విసురుగా వెళ్ళి అంత దూరాన పడ్డాడు. వాడి చేతిలో రివాల్వర్ కింద పడిపోయింది.
ఇంకా పద్మిని ఏమాత్రం ఆలస్యం చేయలేదు. స్ప్రింగ్లా పైకి లేచింది. వాడు చచ్చాడో బతికాడో కూడా చూడలేదు. కంటబడ్డ రివాల్వర్ని చేతిలోకి తీసుకుని వైర్ మీద అడుగు వేయకుండా తలుపు దగ్గరకు వచ్చి తలుపు తెరుచుకుని అత్యంత వేగంగా బయటకు వచ్చింది. అక్కడ మనుషులు ఉన్నారో లేదో అదేం చూసుకోలేదు. కనబడిన మార్గాన గదులు దాటుకుంటూ ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసి రోడ్ ఎక్కేసింది. అప్పుడు ఆ ఇంటిని గుర్తుపెట్టుకునేటటువంటి ఉద్దేశంతో వెనుదిరిగిన పద్మినికి పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది. పంజరం నుంచి తప్పించుకుని చిలక పారిపోతుందని అప్పటికే 6 డజన్ మంది గూండాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తించారు. ఒకడి దగ్గర ఒక సైకిల్ చైను, మరొకటి దగ్గర కత్తి, వేరొకటి దగ్గర పిస్టల్, ఇలా 6 గురు దగ్గర రకరకాల ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాన్ని చేతపుచ్చుకుని వాళ్ళు పద్మినిని పట్టుకోవడానికి పరుగులు తీస్తూ ముందుకొస్తున్నారు. వాళ్ళకి భయం లేదు, ఆయుధాలు చేతపుని రోడ్ల మీద పరుగులు తీయగలరు. నడి రోడ్డు మీద మధ్యలో 10 మంది ముందు అవలీలగా ఓ మనిషిని ప్రాణం తీయగలరు. 6 గురు నరరూప రాక్షసులు తనని పట్టుకోవడానికి వస్తున్నట్టుగా పద్మిని గ్రహించింది. అలా అని హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ అక్కడే నుంచోలేదు. మారు మాట్లాడకుండా అతివేగంగా ముందుకు పరుగుతీసింది. రన్నింగ్ విషయంలోకి వస్తే కాలేజీ ఆటల పోటీలో 1st ప్రైజ్ పొందినటువంటి స్టూడెంట్ పద్మిని. అప్పుడేమో అని ఇప్పుడు మాత్రం పీటీ ఉషకి వారసురాల్లాగా పరిగెడుతూనే ఉంది. శరవేగంగా ముందుకు దూసుకుపోతూనే ఉంది. పద్మిని వెనుక తనుకు వస్తున్నటువంటి ఆ 6 గురు కూడా ఏమీ తక్కువ తెలియదు. సంధించి వెళ్ళిన బాణాల్లాగా ముందుకు దూసుకొస్తున్నారు. పద్మిని రోడ్డుకి అడ్డంగా నిలువుగా వాహనాలను చాట్ చేసుకుంటూ వాళ్ళకి అందకుండా వీలైతే పూర్తిగా వాళ్ళ కళ్ళు కప్పాలని చూస్తూ మనసుని అదుపులో ఉంచుకుని మరీ పరుగుతీస్తోంది. పద్మిని కార్ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి చేరింది. అప్పటికి 2 వీధులు దాటడం అయింది. అక్కడంతా చాలా రష్గా ఉంది. పద్మిని పరుగు వేగం తగ్గించి కాళ్ళ చాటుగా ఒదిగి నడుస్తూ ఓ చిన్న కారు దగ్గరకు వచ్చి ఆగింది. చిన్న కార్ డోరు సరిగ్గా వేసలేదు. అది గమనించిన పద్మిని చటుక్కున లోపలికి దూరి తలుపేసుకుని సీటు కిందగా ఒదిగి కూర్చుంది. కారు ఓనర్ కానీ కారులో ఎక్కేవాళ్ళు కానీ లేక బయట వాళ్ళు కానీ తను కారు ఎక్కడం అలా సీటు కిందకి ఒదిగి కూర్చుని ఉండడం చూస్తే చాలా ప్రమాదం అని పద్మినికి తెలుసు. కానీ ప్రస్తుతానికి వాళ్ళ బారి నుంచి తప్పించుకోవాలంటే ఇదొక్కటే చిన్న ఉపాయం. పద్మిని అలా కూర్చున్న 5 నిమిషాలకి ఆ 6 గురు కారు పార్కింగ్ ప్లేస్కి వచ్చి పద్మిని కోసం అని డేగ చూపులతో చుట్టూ చూస్తూ ఉండిపోయారు. సరిగ్గా అప్పుడే ఆజానుభావుడైన ఒకతను దజ్జాగా ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని హుషారుగా విజిల్ వేస్తూ పద్మిని ఉన్నటువంటి కార్ దగ్గరకు వచ్చాడు. ఏలపాటు ఆపుచేసి వెనక ముందు చూసుకోకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ను స్టార్ట్ చేశాడు. వాళ్ళ 6 గురు దిక్కులు చూస్తూ ఇంకా అక్కడే నిల్చున్నారు. చిన్న కారు రోడ్డెక్కి ముందుకు పరుగు తీసింది. కారు సీటు కింద ఒదిగి కూర్చున్న పద్మిని మెడనొప్పి పుట్టింది. అలా కూర్చోవడం చాలా కష్టంగా కూడా అనిపించింది. దాంతో కొత్త ఆలోచన ఒకటి మనసులోకి చొచ్చుకుని వచ్చింది. రివాల్వర్ని పేల్చడం కాదు కదా, అది ఎలా పట్టుకోవాలో కూడా పద్మినికి సరిగ్గా తెలియదు. కోటీశ్వరుడు కూతురైనా రివాల్వర్ అవసరం పద్మినికి ఎప్పుడూ రాలేదు. రివాల్వర్ని ఎలా పట్టుకోవాలనేది చాలా సినిమాల్లో చూసింది. కానీ ఈ రివాల్వర్ ఏమిటో కొత్త రకంగా ఉంది. పట్టుకోవడం అంటే ఎలాగో ఒకలాగ పట్టుకోవచ్చు, ఎక్కడ పట్టుకుంటే ఎలా పేలుతుంది అన్నది మాత్రం తెలియలేదు. అయినా పద్మిని ధైర్యం చేసింది. 2 చేతులతోనూ రివాల్వర్ని గట్టిగా పట్టుకుని సీట్ కింద నుంచి పైకి లేచి క్విక్గా వెనక సీట్లో కూర్చుని రివాల్వర్ని డ్రైవింగ్ సీట్లో ఉన్న తనకి మెడకి ఆనించి హ్యాండ్స్ అప్ అంది. ఆ తర్వాత మరో మాట కూడా అంది, 2 చేతులు పైకెత్తు క్విక్. నా కోపం వస్తే మనిషిని కాను, నా చేతుల్లో ఉన్నది ఏమిటో తెలుసా? మారణాయుధం, రివాల్వర్. మైండ్ ఇట్, గంభీరంగా అంది పద్మిని. కీచుమని శబ్దం చేస్తూ సడన్ బ్రేక్తో చిన్న కారు ఆగిపోయింది. చటుక్కుని కారు ఆవడం చూసి, ఏ ఎందుకు కారాపా? కంగారుగా అడిగింది పద్మిని. మీరే కదండి చేతులు పైకెత్తమన్నారు. 2 చేతులు పైకెత్తి కారు డ్రైవింగ్ చేయడం కుదురుతుందని నాకెవ్వరూ చెప్పలేదు, నేర్పలేదు కూడాను. కారుకున్న మెర్రల్లోంచి పద్మిని మొహాన్ని చూస్తూ నిదానంగా జవాబిచ్చాడు అతను. తన పొరపాటికి నాలుగు కరుచుకుంది పద్మిని. తను నాలుగు కొరుక్కోవడం అతను చూశాడని పద్మిని గమనించలేదు. జోక్ చేశానులే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పుచ్చి ఎగిరిపోతుంది, తిన్నగా కారుపని. నేనెటు చెప్తే అటు వెళ్ళాలి తెలుసా? పద్మిని హూంకరిస్తోంది. అలాగేనండి, స్పీడ్గా పోనీయమంటారా మామూలుగా పోనీయమంటారా? వినయంగా అడిగాడు అతను. 2 నిమిషాల పాటు యమ స్పీడ్గా పోనిచ్చి ఆ తర్వాత నిదానంగా పోని, ఎడమ కుడి కుడి ఎడమ ఎటైనా సరే నేను ఆఫ్ అన్నంత వరకు పోనిస్తూ ఉండు, ఆర్డర్ జారీ చేసింది పద్మిని. అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, కార్ స్టార్ట్ చేస్తున్నాడు అతను. చిన్న కారు ముందు వేగంగా పరుగు తీసి ఆ తర్వాత నిదానంగా ముందుకు వెళ్ళసాగింది. చేతిలో మానాయుధం ఉంటే ఎంత బలం! గురుడు పిల్లిలాగా నేను చెప్పినట్టు వింటున్నాడు. ఈ రివాల్వర్తో నేను బెదిరించి వీడి బాణ నుంచి తప్పించుకోవాలి. వీడని బెదిరిస్తే బాగుంటుందా?
ఏదైనా కట్టుగా చెప్తే బాగుంటుందా? ఏదైతే ఏం లే, నేను చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. అలా ఆలోచిస్తున్న పద్మినికి మంచి ఐడియా వచ్చింది. సరిగ్గా అప్పుడే అతను పలకరించాడు. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా అండి అని. నా పేరుతో నీకేం పని? కోపంగా అందింది పద్మిని. ఊరికనే తెలుసుకుందా అని. అంతే, మా ఇష్టం లేకపోతే, మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి అన్నాడు అతను. నీ పేరేంటి? పద్మిని అడిగింది. నా పేరు విజయ్ కిరణ్, అతను చెప్పాడు. పేరు బాగానే ఉంది. ఈ కార్ నీ సొంతమా లేక డ్రైవర్వా? పద్మిని అడిగింది. ఈ కారు నా సొంతమే. ఐ సీ. ఆ తర్వాత ఏం మాట్లాడాలో పద్మినికి అర్థం కాలేదు. కాసేపు ఆలోచించింది. నా గురించి ఏమనుకుంటున్నావు అంటూ ప్రశ్నించింది. అనుకోవటమా పాడా, భయంతో వణికి చస్తుంటే. మీకు కావాల్సిన డబ్బే కదా, నేను ఒంటరిగా ఇల్లు తీసుకుని ఉంటున్నాను. ఈ ఒక్క కారు నా సొంతం. ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నాను, కాస్త డబ్బు కూడా పెట్టాను. కావాలంటే అంతా మీకు ఇచ్చేస్తాను, నన్ను మాత్రం చంపకుండా వదిలేయండి అన్నాడు అతను. పాపం బాగా భయపడిపోయాడు. తను ఏ దొంగలకో రాణిని అనుకుని డబ్బాస్ చూపిస్తున్నట్టున్నాడు. ఇతన్ని ఎలాగో అలా వదిలించుకుని ఇప్పటికిప్పుడు పారిపోదామన్నా నాగేరన్ తాలూకా గూండాలు ఇప్పుడు తనని పట్టుకోవడానికి ఊరు నలువైపులా కాపు కాచుంటారు. తన వాళ్ళ దగ్గరికి తెలివిగా తప్పించుకుని వెళ్ళాలంటే తెలివైన కథ అలాలి. ఆ కథని అతను కూడా నమ్మాలి అనుకుంది పద్మిని. చూడు మిస్టర్ విజయ్ కిరణ్, నేను మోసగత్తిని, దొంగల రాణిని, అలాంటి మనిషిని కాదు. నేను చెప్పేది జాగ్రత్తగా విని నా పట్ట జాగ్రత్తగా మనసులుకో, లేకపోతే చాలా చిక్కులో పడతావు. నేనెవరినో తెలుసా? సస్పెన్స్ కోసం అన్నట్టు ఆగింది పద్మిని. ఎవరండి మీరు? ఆత్రుతగా అడిగాడు విజయ్ కిరణ్. మై నేమ్ ఇస్ ఎలిజబెత్ అరోరా ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ లేడీ సిఐడి ఇన్స్పెక్టర్ని. అర్థమైందా? పద్మిని ప్రియదర్శిని గంభీరంగా చెప్పింది. అమ్మా బాబోయ్, మీరు ఆడే ఇన్స్పెక్టర్ గారా? నేనేమి నేరం చేయలేదండి, నా కారెక్కి నన్ను బెదిరిస్తారేమిటి? అమాయకంగా అడిగాడు అతను. నువ్వు నేరం చేయలేదు, మా అవసరం కొద్దీ మేము అక్కడక్కడే ప్రత్యక్షం అవుతూ ఉంటాం. ఒక కేసు పరిశోధించమని ప్రభుత్వం నన్ను నియమించి ఈ ఊరు పంపింది. ప్రత్యర్థులు అప్పుడే నా రాకను గమనించి నన్ను తుదిముట్టించాలని నా వెనకబడ్డారు. వాళ్ళని నేను తెలివిగా పట్టాలి కాబట్టి అక్కడికక్కడే హతమార్చకూడదు. అందుకని వాళ్ళ బారి నుంచి తప్పించుకుని నీ కారెక్కాను. ఈరోజు నా జన్మ ధన్యమైంది. విజయ్ కిరణ్ డ్రమటిక్గా అన్నాడు. ఎందుకు? అనుమానంగా అడిగింది పద్మిని. ఎందుకంటారేమిటండి? పెద్ద సిఐడి ఆఫీసర్ అమ్మగారు నా కారెక్కారు, నాకంతా చెప్పారు. ఇది నా అదృష్టం కాదా? ఇలా అందరికీ జరుగుతుంది ఏమిటి? సరేలే అంది పద్మిని లోపలోపల అనుకుంది. పిచ్చివాడా, నేను చెప్పింది ఎంత అమాయకంగా నమ్మావు. పోలీసులంటే చాలు, ఎంత భయపడి చచ్చిపోతారో జనాలు. ఇతన్ని ఇలాగే భయపెట్టి నా పని పూర్తి చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళమంటారు మేడం? విజయ్ కిరణ్ వినయంగా అడిగాడు. ప్రస్తుతానికి మీ ఇంటికి వెళ్దాం పదా, కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత ఏం చేయాలనేది అక్కడ ఆలోచిస్తాను. ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం చాలా చిక్కుల్లో పడతావు. అర్థమైందనుకుంటాను. చెయ్యనండి, మీరు నా మాట విశ్వసించవచ్చు. సరే మీ ఇంటికి పోని. అలాగేనండి. ఆ తర్వాత ఇరువురు ఇంకేమీ మాట్లాడుకోలేదు. పావుగంట ప్రయాణం చేసి చిన్న కారు ఒక ఇంటి ముందు ఆగింది. విజయ్ కిరణ్ కారు దిగి వెనక డోర్ తెచ్చి, దిగండి మేడం అన్నాడు వినయంగా. మొదటిసారి ఎదురుగా అప్పుడు చూసింది అతన్ని పద్మిని ప్రియదర్శిని. ఎత్తుకు తగిన లావుతో అందంగా హుందాగా హీమాన్ లాగా ఉన్నాడు అతను. మొహంలో క్రూరత్వం ఏమీ కనబడటం లేదు. ఆడపిల్లల్ని ఆకర్షించే రూపం, మనిషి బాగా భారీ ఏమో. అతను ధరించిన దుస్తులు అతనికి మరింత హుందాతనాన్ని తెచ్చిపెట్టాయి. మోడల్ లాగా ఉన్నాడు. పద్మిని పాపం అతని గంభీరమైన చూపులతో చూద్దాం అనుకుంది, కానీ ఎందుకో అలా చూడలేకపోయింది. అతని ముందు తను చిన్నగా అనిపించింది. పైగా ఆ చూపులేంటో చురుక్కున గుచ్చుకునేలా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చూసే ఆకర్షణ అతనిలో నిలువున ప్రతిబింబిస్తూ ఉంది. అతని మీద నుంచి చూపులు తిప్పుకొని ఆ ఇంటిని చుట్టూ పరిసరాన్ని చూస్తూ, ఇదేనా మీ ఇల్లు అని అడిగింది. ఎస్ మేడం, ఈ చుట్టుపట్ల అంత మంచి మంచి కుటుంబీకులు ఉన్నారు. ఈ వీధిలో అల్లరి చిల్లర వాళ్ళు అసలే లేరు. మా ఇంట్లో నేను ఒక్కడనే ఉంటాను. మీరు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో మీరు ఒక్కరూ ఉండొచ్చు, విజయ్ కిరణ్ చెప్పాడు. నా చేతిలో రివాల్వర్ ఉన్నంత వరకు పర్వాలేదు, తనకి తానే ధైర్యం చెప్పుకొని. ఎన్నాళ్ళు ఉండాలి, ఏంటో ఏం చేయాలి, ఇదేమీ నీవు చెప్పక్కర్లేదు. ఆ విషయం నేను చూసుకుంటాను పద అంది పద్మిని ప్రియదర్శిని.
విజయకిరణ్ రెండు అంగులు ముందుకు వేసి ఆగాడు. క్షమించండి మేడం, మీ రివాల్వర్ని కాల్లోనే వదిలేశారు, వినయంగా చేతులు కట్టుకుని చెప్పాడు. అయ్యో ఎంత పొరపాటు పనిచేశాను పద్మిని అనుకుంది. వెంటనే సర్దుకుని ఓ నవ్వు నవ్వి, కావాలని నేను నీ కాలు నా రివాల్వర్ వదిలేశాను. ఎందుకో తెలుసా మిస్టర్ విజయకిరణ్? తెలియదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడతను. నీ గుణం తెలుసుకోవడానికి అలా చిన్న ట్రిక్ నేనే చేశాను. నువ్వు మోసగాడు అయినట్టయితే ఆ రివాల్వర్ని తీసుకుని నన్ను బెదిరించే ప్రయత్నం చేసేవాడివి. కానీ అంత అవకాశం నేను నీకు ఇచ్చేదాన్ని కాదనుకో. ఎందుకో తెలుసా, నేను మామూలు చేయడని కాదు, కరాటే, కుంఫు ఇలాగ చాలా రకాల విద్యలు నేర్చుకున్నదాన్ని. ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఎంత క్విక్గా మూవ్ అవ్వాలో నాకు బాగా తెలుసు అంటూ కాదగ్గరకు వచ్చి రివాల్వర్ని తెచ్చుకుంది పద్మిని. విజయకిరణ్ ఏమీ మాట్లాడలేదు, ముందుకు దాతీశాడు. మరోసారి చుట్టూ పరిసరాలను చూస్తూ అతని వెనకనే సాగింది పద్మిని. అతను కోటు జేబులోంచి కీస్ తీసి తలుపు తాళం తీశాడు. ముందు అతను, వెనకనే పద్మిని ప్రియదర్శిని లోపలికి వెళ్ళారు. అతను బ్రహ్మచారో పెళ్ళైన వాడో తెలియదు కానీ బ్రహ్మచారి కొంబలా కాకుండా ఇల్లు నీట్గా సర్ది ఉంది. సామాన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ కొద్ది సామాన్లు ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ పొందికగా ఉన్నాయి. పద్మిని వెళ్ళి కాలు మీద కాలు వేసుకుని దజ్జాగా కుర్చీలో కూర్చుంది. విజయకిరణ్ బూట్లు విప్పి మూలను పెట్టాడు. ఫ్యాన్ స్విచ్ వేశాడు. మంచినీళ్ళు ఉంటారా అని అడిగాడు. ముందు మంచినీళ్ళు ఇచ్చి ఆ తర్వాత తాగడానికి ఏదైనా వేడిగా కాఫీ, టీ, హార్లిక్స్ ఏదైనా పర్వాలేదు, తయారు చేయి అంది. ఎస్ మేడం అంటూ అతను పెద్ద గ్లాస్తో ఐస్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. మంచినీళ్ళు తాగిన తర్వాత కానీ పద్మిని ప్రాణం కుదుట పడలేదు. అమ్మయ్యా మంచి చోటుకు వచ్చే పడ్డాను అనుకుంది. చేతిలో ఆయుధం లేకపోయినా ఒంటరి ఆడపిల్లలని తెలిసిన ఏ మగవాడు ఊరుకోడు. ఇతను పైకి మంచిగానే కనబడుతున్నాడు, అయినా మర్యాదస్థుడనేంటి? తన సిఐడి ఇన్స్పెక్టర్నని చెప్పేసరికి చెట్టంత మనిషి నోరు మూసుకుని తగ్గిపోయాడు. ఈ బెదిరింపుతో తను ఇలాగే లాక్కు రావాలి, లేకపోతే లేనిపోని చిక్కుల్లో పడుతుంది తను. అప్పటికప్పుడే పద్మిని ప్రియదర్శిని ఊహాలోకంలోకి వెళ్ళిపోయింది. అప్పుడే రాత్రైపోతున్నది. తను ఈ సమయంలో బయటకు వెళ్ళడం మంచిది కాదు. నాగన్న మనుషులు తన్ని ప్రాణాలతో పట్టుకోవడానికి నలువైపులా కాపు కాస్తూ వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అలా అని పరాయి పురుషుడి కొంపలో ఒంటరిగా ఉండవు మంచిది కాదు. కొంతలో కొంత ఇదే బెటర్. చేతిలో ఆయుధం ఉంది. ఈ రాతికి ఈయన గాని బెదిరించి ఇక్కడే రెస్ట్ తీసుకుని ఏం చేయాలన్నది రేపు చూసుకుంటే సరి అనుకుంది. అలా ఆలోచిస్తూ అంతలోనే ఊహాలోకం నుంచి ఊడిపడి చూసేసరికి ఎదురుగా అతను ట్రే పట్టుకుని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ నుంచునున్నాడు. పద్మిని ముందు తత్తరపడింది. వెంటనే చేతిలోకి రివాల్వర్ తీసుకుని తీక్షణంగా చూస్తూ, ఏంటి చూస్తున్నావు అంది సోఫాలో స్టడీగా కూర్చుంటూ. ఇంకా ఏమి చూడటం లేదు మేడం, మీరు కాఫీ కావాలన్నారు కదా, కలిపి తీసుకొచ్చాను. ఒకసారి పిలిచాను, మీరు పలకలేదు. సోఫాలో మెడ వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఉంటే నిద్రపోతున్నారా ఆలోచిస్తున్నారా అని అలా చూస్తూ ఉంటే మీరు కళ్ళు తెరిచేశారు అని చెప్పాడు. కాఫీ కప్పు అందిస్తూ మహావినయంగా చెప్పాడు అతను. మేము ఎప్పుడు పడితే అప్పుడు ఒళ్ళు మరిచి నిద్రపోం. ద్రోహుల్ని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తాను అదన్నమాట, పద్మిని కాఫీ అందుకుంటూ చెప్పింది. ఓహో అన్నాడు విజయకిరణ్. కాఫీ ఎవరు చేశారో, చాలా బాగుంది. కాఫీ నేనే చేశాను, మీకు నచ్చినందుకు చాలా సంతోషం. బ్రహ్మచారి కొంపలో ఎవరుంటారు? కాఫీ ఒక్కటే కాదు మేడం, వంట కూడా చేస్తాను. వంటే కాదు పిండి వంటలు కూడా. గతంలో ఎప్పుడైనా ఏ 5-స్టార్ హోటల్లోనైనా పనిచేసావా నాయనా? పద్మిని ఆ ప్రశ్న అడగంగానే కోపంగా చూశాడు విజయకిరణ్. అది పద్మిని గమనించి మరీ పిచ్చి ప్రశ్నలు వేయకూడదు, పదవికి తగ్గినట్టుగా మాట్లాడాలి, లేకపోతే తనని అనుమానిస్తాడు. అనుమానించాడో కొంప మునిగినట్టిన మాటే అనుకుంది. అతను కూడా అందులోనే సర్దుకున్నాడు. 5-స్టార్ హోటల్లో బోన్ చేశాను కానీ ఎప్పుడు వంట చేయలేదు అనుకున్నాలే, కాకపోతే జోక్ చేశానంతే. ఆ తర్వాత ఇరువురు మాట్లాడకుండా కాఫీ తాగడం పూర్తి చేశారు. మీరు రాత్రికి ఇక్కడ నాంజుతో అడిగాడు విజయకిరణ్. ఉంటాను, నీకేమైనా అభ్యంతరమా? పద్మిని తీవ్రంగా చూస్తూ అడిగింది. అబ్బబ్బే తెలుసుకుందామని అడిగాను. నేను హోటల్కి వెళ్ళి బోన్ చేయను, సొంతంగా వండుకుంటాను, అయితే నాకు వండేసే. అలాగే అన్నాడు అతను. ఆడవాళ్ళు తనకు తానుగా గ్రహించే కొన్ని ఉన్నాయి, అలాగే పురుషుడి వీక్నెస్ ఒకటి ఉంది. విజయకిరణ్ తన వైపు దొంగ చూపులు చూస్తున్నాడని, తను అతన్ని చూడగానే చూపు మరుచుకుంటున్నాడని పద్మిని ఇట్టే గ్రహించేసింది. పద్మిని గ్రహించని విషయం కూడా మరొకటి ఉంది, అతన్ని నిలువెల్లా పరిశీలనగా ముఖాన్ని తీరిపారా చూడాలనుకుంది కానీ ఎందుకో చూడలేకపోతుంది. స్త్రీ పురుషుల విచిత్ర అవస్థ ఇది, సహజం. మీ దగ్గర బ్యాగ్ వగైరాలు లేవు,
ఇలాంటి ప్రశ్నలు వేయవచ్చో లేదో మరి అంటూ నాంచుతూ ఆగాడు అతను. అప్పటికే చాలా ఆలోచించుకుని పెట్టుకుంది పద్మిని ప్రియదర్శిని. అందుకే చాలా తేలిగ్గా పిచ్చివాడా అనేసింది. విజయకరణు అంతలావు మనిషి తెల్లబోయాడు. నీవెప్పుడు సినిమాలు చూడవా పద్మిని అడిగింది. చూస్తాను, చాలా పిచ్చిగా చూస్తాను. క్రైమ్ నవల ఎప్పుడైనా చదివావా? తెలుగు నవలలు నేను చదవను, ఇంగ్లీష్ నవలలు క్రైమ్వి నాకు ఇద్దాకా చదివినట్లు గుర్తు. పుస్తకాల పరిజ్ఞానం అంతగా లేదు. అయినా నాకు తెలియగలుగుతాను మీ దగ్గర బ్యాగ్ లేకపోవడానికి ఈ ప్రశ్నలకి సంబంధం ఏమిటి. ఉంది, చాలా ఉంది. క్రైమ్ సినిమాలలో డిటెక్టివ్లు, జేమ్స్ బాండ్లు ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రివాల్వర్తో మాత్రమే ప్రత్యక్షం అవుతారు. టట్ట బొట్ట తగిలించుకుని వెళితే పని అయినట్టే. ఆయుధమే మాకు సర్వం. మేము మా డిపార్ట్మెంట్ చేసే పనులే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అంటే మీ వంటి మీదనే రకరకాల పనిముట్లు, అంటే వాచీలు, వైర్లెస్ సెట్టు, హెయిర్ పిన్నులు, మైక్రోఫోను, గాజుల్లో మినీ కెమెరా. చూడు, ఇలాంటివి నువ్వు అడగరాదు, నేను చెప్పరాదు, కాస్త కాలక్షేపంగా ఉంటుంది. నీ వ్యక్తిగత వివరాలు ఏమన్నా చెప్పు. అడగండి మేడం. నీకు తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు? ఆగండి ఆగండి, మీరు అడగబోయేది అర్థమైంది. నాకు తల్లి తండ్రి లేరు, ఒక్కతే అక్కయ్య. వివాహం అయింది. వాళ్ళ ఆయన అనగా మా బావగారు ఇంజనీరు, కెనడాలో ఉంటున్నారు. అక్క అక్కడే ఉంది. నేను ఒంటరి వాణ్ణి. ఈ ఇల్లు నా సొంతం. సౌభాగ్య కంపెనీలో పావుల వాటాదారుణ్ణి. మేనేజర్ని కూడా నేనే. సౌభాగ్య కంపెనీ ఏం చేస్తూ ఉంటుంది? మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు అమ్ముతూ ఉంటుంది. పెద్ద లాభాలు లేకపోయినా నష్టాలైతే లేవు, బాగానే ఉంది. ఇలా ఒంటరిగా ఉండే బదులు పెళ్లి చేసుకోవాల్సింది, ఉచిత సలహా పడేసింది పద్మిని. చేసుకోవాలని నాకు ఉంది. నేను కోరుకున్న రూపం గల అమ్మాయి దొరక్క పెళ్లి చేసుకోకుండా ఆగిపోయాను అని అన్నాడు విజయకిరణ్. కురుమద్దాలు విజయలక్ష్మి గారు రచించినటువంటి ముద్దుగుమ్మ అనే నవలను చదువుతున్నాను. నా పేరు కృష్ణ. మీకు తెలుసు కదా మా తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను మరి, బాయ్.